హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు దయచేసి కూర్చోవాలి. సుట్టి గడబిడి చేస్తే వాళ్ళ మనుషులు కూర్చొని దయచేసి కూర్చోండి. కూర్చో ముందు కింది కూర్చో. జై తెలంగాణ. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే నరేంద్ర మోడీ ఎన్డీఏ పంట పండించి ఎక్కడ తీసుకొస్తాము కోరి దానికి మార్కెట్ కమిటీలు ఉన్నాయని కూడా మూసేస్తారట. కరెంటు కూడా ప్రైవేట్ చేస్తా ఉన్నారు. ప్రతి మోటార్ కు మీటర్ బిగిస్తారట. అదే విషయంలో కేంద్రంలో తెచ్చిన వ్యవసాయ బిల్లును రైతులకు నేరుగా ఉరితాలని పార్లమెంట్ లో పెట్టిన మొదటి రోజు నుంచి రాహుల్ గాంధీ గారు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతో పాటుగా 20 రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ మొండిగా ఈ బిల్లును తెచ్చినారు. దీనివల్ల రైతులు నేరుగా ఉరితాలకు ఎక్కేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి చైతన్యం ఉన్న పంజాబ్ హర్యానా రైతులు ఢిల్లీ కేంద్రంగా నిరసన చెప్తా ఉన్నారు. అయినా ఈ ప్రభుత్వంలో చలనం లేదు. దానికే ఈరోజు భారత్ బంద్ జరుగుతోంది. భారత్ బంద్లో ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, కనీస మద్దతు ధర అనేటువంటి క్లాస్ పెట్టండి. లేనట్టయితే రేపు పొద్దున చాలా ఇబ్బంది కలుగుతుంది. ఆ మద్దతు ధర క్లాస్ లేనప్పుడు వ్యాపారస్తులు నిల్వ స్టాక్ ఆహార ధాన్యాల నిల్వలు విచ్చలవిడిగా పెట్టుకునే ఈ చట్టాల్లో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దకపోతే తప్పకుండా ఈ పోరాటం కొనసాగుతుంది. ఇవాళ ఢిల్లీకే పరిమితమైన ఉద్యమం అని అనుకుంటే ఇది మొత్తం గ్రామాల వారీగా జిల్లాల వారీగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతుంది కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తూనే ఈ ఉద్యమంలో దొంగలు కూడా మేము కూడా పొత్తు అని చెప్పి బంద్ లోపల పాల్గొంటామని టీఆర్ఎస్ ప్రకటించింది. ముందుగా టీఆర్ఎస్ ఆ బంద్లో పాల్గొనాలన్నా రైతులు ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారు. ముందుగా 100,000 రూపాయల రుణమాఫీ ఏమైంది, మొక్కజొన్న ఎంఎస్పి ధరకు ఎందుకు కొనుగోలు చేయలే, మీరు వేసుకోమన్న సన్న వడ్డకి 2500 ఎందుకు ఇస్తలేరని అడుగుతూ ఉన్నాం. వాటి గురించి నిర్ణయం ప్రకటించిన తర్వాత